ఈ రోజుకి 16 రోజుల నుంచి శాంతియుతంగా సమ్మె చేస్తూ ఉన్నాం. అయినా ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితులను కూడా చేమకొట్టి పరిస్థితులు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగాలేదంట. ఆర్థిక పరిస్థితి బాగాలేని గురించి జీతాలు అడగండి, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రాడ్యుటీ కూడా అమలు చేయలేము మేము అని చెప్పి చెప్తా ఉంది. కానీ మెయిన్ మేము కాన్సెప్ట్ రెండు డిమాండ్స్ మీదే మేము సమ్మె చేయటం మొదలుపెట్టాం. 4.5 సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం, అలాగే అనేక సార్లు విజయవాడ వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని అడ్డం చేసి మొత్తం అరెస్టులు చేసి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయి అక్కడ కార్యక్రమం జరగకుండా చేసింది ఈ ప్రభుత్వం. అంచేత ఈవేళ ఏది ఏమైనా సరే మేము తాడో పేడో తేల్చుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే సాతుకోళంగా మేము సమ్మె చేస్తున్నాం, మేము ఎటువంటి గొడవ చేయట్లేదు. సమ్మె చేస్తున్నాం కనుక మీ పరిష్కారం ఏంటి? మేము ఏదైతే ప్రథమ డిమాండ్గా పెట్టామో ఆ డిమాండ్ని మాత్రమే మాకు నెరవేర్చాలి. మిగిలిన ఏ డిమాండ్స్ ఇచ్చినా మాకు అవసరం లేదు. అందుకని ఆ రెండు డిమాండ్స్ గురించి మేము ప్రథమంగా పెట్టాం కనుక ఈవేళ ప్రభుత్వం దిగొచ్చి ఆ డిమాండ్స్ని పూర్తి చేయకపోతే కనుక, మాకు అమలు చేయకపోతే కనుక ఈ ఉద్రిక్తత ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇప్పటి వరకు మేము సానుకూలంగా సమ్మె చేస్తూ ఉన్నాం, కానీ రేపటి నుంచి రాష్ట్ర లోకాలు అలాగే మొత్తం దిగ్బంధాలు చేయటం అన్నది మొత్తం జరుగుతూ ఉంటుంది. అందుచేత ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే ఇప్పటికైనా దిగొచ్చి మా డిమాండ్స్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రోజు 16వ రోజు ఈవేళ ఎమ్మెల్యే గారిని ఇల్లు ముట్టడించడానికని వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు కూడా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ అంటే వాళ్ళు ఎస్కార్ట్ ఉన్నారు, పోలీసు బందోబస్తు మీద మమ్మల్ని ఇక్కడ బయట నుంచే పెట్టేశారు తప్ప లోపలికి అసలు వెళ్ళనివ్వకుండా వెళ్ళని పరిస్థితిలో ఉందండి. ఈ రోజుకి 16 రోజుల నుంచి సమ్మె చేస్తుంటుంటే ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా చర్చలు కానీ పిలిచి మమ్మల్ని ఎంతో వేదనకు గురి చేస్తున్నారు. చర్చలు జరుగుతాయి కదా, మేము ఈ రోజు నుంచి స్కూల్కి వెళ్తాం కదా, ఎంతగానో ఆశించాం. కానీ ఇటు ప్రభుత్వం స్పందించకుండా ఇప్పుడు వరకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, చిత్తశుద్ధి ఉంటే మా యొక్క ఏ డిమాండ్స్ ఉన్నాయో కనీస వేతన డిమాండ్ అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేసే వరకు కూడా మా సమ్మెను మేము ఇంకా ఉధృతం చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మేము సమ్మె విరమించము. మా యొక్క ఏ డిమాండ్స్ ప్రధాన డిమాండ్స్ ఏ ఉన్నాయో అవి అంగీకరించిన పక్షంలో ఈ ప్రభుత్వానికి మా అంగల వాళ్ళ సత్తా ఏంటో మేము నిరూపించుకుంటామని ప్రభుత్వానికి మరోసారి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.